టీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అయితే మా చెల్లి వాళ్ళ పాప అమ్మవారి విగ్రహం చూసి, అమ్మ ఎందుకమ్మా అమ్మవారికి అన్ని చేతులు ఉన్నాయని అడిగితే భలే ముచ్చటేసిందండి. నిజానికి అమ్మవారి రూపం చూస్తే మనకి ఎంత బాగా అనిపిస్తుంది. అంతేకాకుండా అమ్మవారి చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. నిజంగా మనం కూడా మన పిల్లల కోసం బయటికి వెళ్ళినప్పుడు, వేరే వర్క్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం రియాక్ట్ అవుతాం. అంటే అమ్మ అన్ని రకాలుగా మనల్ని ఎలా కాపాడుతుందో, మనం మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం అన్నీ ఎలా చేస్తామో అమ్మవారి ప్రతీక అన్నమాట. మేము పాపకి చెప్పాము, హ్యాపీ అయిపోయింది. కానీ ఇప్పుడు షో స్టార్ట్ అవ్వగానే అది మీ అందరితో పంచుకోవాలనిపించింది. నిజానికి అమ్మ చూడండి, మా అమ్మని ఎంత బాగా రెడీ చేసేసాం కదా, చక్కగా పూజ చేసేసుకున్నాం. అయితే ఈరోజు స్పెషల్గా మన దగ్గరకు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నాకైతే ఏమైనా ధర్మ సందేహాలు వచ్చినా, అమ్మవారి గురించి ఏమైనా అడగాలి అన్నా ఫస్ట్ కాల్ వెళ్తుంది గాయత్రి రెడ్డి గారికి. చాలామందికి తెలుసు, చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అన్నమాట. ఆవిడ మన కిచెన్కి వస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి గాయత్రి రెడ్డి గారిని పిలిచేద్దామా? నేనైతే అక్క అక్క అని పిలుస్తాను. షో అంతా ఇలా హ్యాపీగా మనం అమ్మవారిని తలుచుకుంటూ రెండు రకాల వంటకాలు చేస్తూ ముందుకెళ్ళిపోదాం. మరి గాయత్రి రెడ్డి గారిని పిలిచేద్దామా? హాయ్ అక్క. హాయ్ స్వప్న. ఇలా నడిచేస్తుంటే కలకల కలకలాడుతున్నాయి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అక్క. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అక్క నిజంగా పూజలు బాగా చేస్తారు. అండ్ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా అమ్మ గురించి, పూజ ఎలా చేసుకోవాలంటే, ఎంత బిజీగా ఉన్నా సరే నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఒక వారంలో 2 సార్లు అయితే నాకు ఖచ్చితంగా కాల్ చేస్తారు కదా అక్క. అవును. పాప ఎలా ఉంది చూసినా? బాగుంది అక్క. బిజినెస్ అంటే మా తాతలు ఆస్తి ఇవ్వలేదు, మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు అని చాలామంది అదొక రీజన్గా చెప్తారు. కానీ మీరు చాలా మంచి ఇన్స్పిరేషన్ నాకైతే, ఎందుకంటే మీతోనే స్టార్ట్ అయింది బిజినెస్. ఫస్ట్ ఏంటంటే ఎవరి అమౌంట్ పెద్దవాళ్ళే కానివ్వండి, ఎవరి అయినా అవి తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు. మన సొంతంగా మనం సంపాదించుకుందే నాకు ఇష్టం, అదొకటి. నెక్స్ట్ మనం ఏ వర్క్ చేస్తున్నా సరే ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాలి. సో నా బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకొక బిజినెస్ వేరే ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి సిన్సియర్గా మనం కస్టమర్స్ సాటిస్ఫై అయ్యే వరకు చేయగలిగితే డెఫినెట్గా క్లిక్ అవుతాం. ఇప్పటికీ కూడా మీకు ఎంత స్టాఫ్ ఉన్నా కూడా మీరే వెళ్తారు పర్చేస్ కదా? నేనే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని చూస్ చేసి పర్చేస్ చేస్తారు. నిజానికి అంత అవసరం లేదు. ఎంతమంది మేనేజర్లు ఉన్నారు మీ కింద నాకు తెలుసు. డే 1 రోజు ఎలా స్టార్ట్ చేశారో ఇప్పటికీ కూడా అదే డెడికేషన్ నాకైతే చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అక్క. సో ఇలాంటి ముచ్చట్లు ఇంకా మనం చాలా చెప్పుకుందాం అక్క. ఫస్ట్ మీకోసం కాన్సెప్ట్ ఏంటి అంటే, మన వాళ్ళు అడిగిన వంటకం నేను చేసి చూపిస్తాను అనమాట. చాలా మెయిల్స్ వస్తాయి, అసలు సూపర్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నేను చూస్తూ ఉంటాను స్వప్న, మీ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా ఆల్మోస్ట్ చూస్తున్నాను. నార్మల్గా మీకు తెలిసింది చేయడం వేరే, ఎవరన్నా అడిగితే ఆ రెసిపీ చూపించడం గ్రేట్. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అక్క. సో మరి ఫస్ట్ మెయిల్ చదివేద్దాం. ఫస్ట్ మనం చేస్తుంది బీట్రూట్ రవ్వ లడ్డు. దానికోసం మనకి మెయిల్ రాసింది మానస గారు. హలో స్వప్న, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు ఏదైనా చేసి చూపిస్తారా స్వప్న అని చెప్పి మానస మనల్ని అడిగారు. సో అమ్మవారికి స్వీట్ అంటే ఇష్టం, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం కదక్క. ఈరోజు మంచి హెల్దీ బీట్రూట్ లడ్డు మేము చేస్తామండి. సూపర్గా ఉంటుంది, సింపుల్గా చేస్తాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా చేసేద్దాం అక్క. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఇందులో కొంచెం వాటర్ వేసేసి బీట్రూట్ జ్యూస్ చాలా థిక్గా ఉంది. ఫస్ట్ దీన్ని బాయిల్ చేస్తే ఆ పచ్చి వాసన ఉండకుండా తెలియదు అసలు. అలాగే పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను, ఇందులో రవ్వని వేసేసి మంచిగా వేయించుకున్నాం. అలాగే నెయ్యి కూడా. సో కొంచెం ఇది ఫ్రై అయ్యేటప్పుడే నెయ్యి వేసేస్తాం. స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా అక్క? రెండు ఇష్టం. సో స్వీట్ అండ్ హాట్ రెండు ఇష్టం, కానీ కొంచెం ఆయిల్ లాంటివి ఇష్టపడను. ఘీ అయితే చాలా ఇష్టం. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారక్క? బాబు ఇంటర్లో ఉన్నాడు, పాప 6th క్లాస్లో ఉందిరా.
వాళ్ళిద్దరికి కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువగానే ఉన్నట్టుంది కదా, 5 ఇయర్స్. సో మరి జోష్న చిన్నదే కదా, 6th స్టాండర్డ్ అంటే అప్పుడు మీ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ మీరు బిజినెస్ చూసుకోవాలి, ఇటు పాపని మేనేజ్ చేయడం ఎలా అయింది? సో నేను అందుకే ఇంట్లోనే మన బిజినెస్ అంతా కూడా బయట ఎక్కడా లేదు, మొత్తం పక్క పక్కనే అనమాట, ఇల్లు ఇల్లు పక్కనే మన యూనిట్, ఎప్పుడు నాతోనే ఉండేది స్కూల్ నుంచి రాగానే, ఎక్కడా మిస్ అవ్వలేదు. మరి మీరు పర్చేస్కి వెళ్ళినప్పుడు దూరం దూరం 2-3 డేస్ వెళ్ళేదాన్ని, పర్చేస్కి వెళ్ళినప్పుడు మాత్రం అమ్మ కానీ ఇంకా ఎవరన్నా ఉండేవాళ్ళు. సో ఇలా రవ్వ కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం అక్క, మంచి వేగిపోతాయి కదా, జీడిపప్పు అండ్ కిస్మిస్. అక్క మీరు ఎప్పుడు నాకు ఒకటి చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అంటే జరిగిన ఎక్కువగా గుర్తుపెట్టుకోకూడదు రా ఫస్ట్ థింగ్ అని చెప్పి. సో నాలాగా చాలామంది ఇప్పుడు షో చూస్తుంటారు, అంటే నా ఏజ్ వాళ్ళు ఇంకా కొంచెం చిన్నగా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు, సో ఆ మాట మీరు చెప్పండి ఒకసారి వాళ్ళకి. ఓన్లీ 3 పాయింట్స్ రా లైఫ్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మన భగవద్గీతలో ఉండే మీనింగ్ కూడా అదే, జరిగిపోయిన దాన్ని మర్చిపోండి, జరిగేదాన్ని గమనిస్తూ ఉండండి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండండి. సో ఈ 3 పాయింట్స్ మాత్రం లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ మీకు మర్చిపోతానేమో అనిపిస్తే జస్ట్ ఒక 10-15 డేస్ ఒక 1 మంత్ ఇదే మాటల్ని మీరు మీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అంటే జరిగిపోయింది మర్చిపోతున్నానా లేదా. ఒకవేళ గుర్తొచ్చింది అనుకోండి మర్చిపోవడానికి ప్రయత్నించండి, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది గమనిస్తున్నారా, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నారా మొత్తం లేదా అనేది అది చూసుకోండి, ముందు వచ్చేదానికి రెడీగా ఉండండి. చాలా సింపుల్ ఇది కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా, అంటే పడ్డవాళ్ళకే తెలుస్తుంది మాటలు మాకు గుర్తుంటాయి అలా ఎలా మర్చిపోతాము అంటే, కష్టమే కానీ మర్చిపోకుండా ఉండడం కష్టమేమీ కాదు, ట్రై చేస్తే ఏదైనా పాసిబులే. అందుకే మీరు అంటారు కదా ఏదో ఒక బిజీగా ఉండాలి. సో ఏం చేయమంటారు బిజీగా ఉండడానికి అంటే? బిజీగా ఉండడానికంటే హౌస్ వైఫ్ అనుకోండి, మంచిగా మెడిటేషన్ చేసుకోమంటాను, ఒక 1 అవర్ మెడిటేషన్ కానివ్వండి, ఏదో ఒకటి వాకింగ్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇంకా మనం బిజీగా ఉన్న వాళ్ళు కానైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత కాసేపు మెడిటేషన్ చేసుకోవడం లేదా ఏదైనా బుక్స్ చదువుకోవడం ఇలాంటివి చేస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, తొందరగా నిద్ర వస్తుంది. అక్క ఇప్పుడు ఒక ఉమెన్ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి మెయిన్ సపోర్ట్ మనకి ఎవరి నుండి కావాలంట? హస్బెండ్ నుంచి, పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ నుంచి, పెళ్లి కాని వాళ్ళకైతే పేరెంట్స్ నుంచి. మీ ఇంట్లో ఎలా ఉండేది అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే థాట్ మీకే వచ్చిందా లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా? నాకే వచ్చిందిరా, ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు శారీస్ అన్న ఆ శారీ క్వాలిటీస్ కానీ చాలా పర్టికులర్ ఉండేదాన్ని. సో దానివల్ల నాకు అనిపించింది ఒక టైంలో నేను చేస్తే బాగుంటుంది కదా అని. సో నాకేంటంటే అటు మా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది, మా హస్బెండ్ సపోర్టు, పిల్లలు కూడా దానికి వాళ్ళందరినీ చూసి వాళ్ళు కూడా సపోర్ట్. ఏది చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ముందు హస్బెండ్ సపోర్ట్ ఉంటే దునియా చుట్టూ 100% అసలు. సో ఇప్పుడు ఇది కొంచెం వేగింది, ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ యాడ్ చేద్దాం. అక్క నేను మొన్ననే అడుగుదాం అనుకున్నాను, ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను అక్కడ కూర్చోబెట్టి వాయన ఇచ్చారు కదా, అప్పుడు ఒక దాంట్లో చిన్నగా ఫ్రేమ్ కట్టు ఉంది అక్క, ఎల్లో అంటే పసుపు ముద్దలాగా. ఓకే ఓకే, అదేంటక్క? అది పసుపు కాదురా, గంధంతో చేసింది. మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆయనకి ఒక సైడు మనకి అలివేల్ మంగమ్మ, ఒక సైడు లక్ష్మీదేవి ప్రతిమగా ఉంటారన్నమాట ఆయన హార్ట్ పైన. అది ఎవ్రీ వీక్ చందనం తీసి అమ్మకి పెడతారు, కంప్లీట్ క్లోజ్ చేస్తారు. అమ్మ ప్రతిమ లోపల కనిపిస్తుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడు లోపల అమ్మవారు మంచిగా ఇట్లా కనిపిస్తారన్నమాట. సో అది అందరికి దొరకదు కదక్క? దొరకదురా, దైవ ప్రసాదం అది మనకి. సో అందుకని అలా ఫ్రేమ్ కట్టించారా? సో నాకు ఎప్పుడు మీతో మాట్లాడినా అమ్మ అంటే నాకు ఇష్టము, చాలా మిరాకిల్స్ చేస్తుంది అంటారు. సో రోజు పూజ చేస్తారా అక్క? ఖచ్చితంగా అమ్మ చేస్తారు, మా అమ్మ చాలా బాగా చేస్తారు, మొత్తం ఎన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని రోజు చేస్తారు. సూపర్, అసలు ఇంట్లో గుళ్ళోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, మంచి అవన్నీ పెడతారు కదా, పచ్చ కర్పూరం అవన్నీ తెప్పిస్తారు కదక్క. అవును, ఇదిగోండి బీట్రూట్ ని మంచి మరిగించేసాను అక్క. సో ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. ఇలా లైట్గా ఉడకాలన్నమాట, ఆల్రెడీ రవ్వ చక్కగా వేగిపోయింది అక్క, ఇప్పుడు ఇందులో ఇలా చిక్కు వేద్దామా? ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అక్క నేను ఒక బౌల్ తెస్తాను, పట్టుకుంటాను, మీరు అందులోకి ఇలా అనేయండి.
అమ్మ రోజు పెరట్లో పూసే పువ్వులన్నీ తెచ్చి మాల కడతారు కదా. అవును, ఎంత ఓపిక. చాలా అసలు మీరు ఇది పట్టుకోండి. రోజు ఒక 3-4 అవర్స్ కూర్చొని మాల కట్టి స్టోర్స్ అన్నిటికీ పంపించి ఇంట్లో వేస్తారు. అంత ఓపిక నిజంగా మనకైతే రాదేమో. రాదు, నిజంగా రాదు. సో ఇది కొంచెం చల్లగైన తర్వాత ఇందులో మనం చక్కెర కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాకే కరెక్ట్ గా తీసుకున్నాం కదా రవ్వ ఎంత ఉందో అంత చక్కెర. సో చక్కెర ఇందులో వేసేస్తున్నాం అక్క. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా అక్క. అవును. మరి వరలక్ష్మీనాథం ఎలా చేస్తారు? ఇంట్లో కొంతమంది ఏమో విగ్రహం పెట్టుకొని చీర కట్టించి అవన్నీ చేస్తారు కదా, మీరు ఉందా మీ ఇంట్లో? అలా లేదా? అలా లేదురా, మాకు జస్ట్ అమ్మవారి దగ్గర ఒక శారీ, కొన్ని డబ్బులు, నగలు ఏదన్నా ఉంటే అన్నీ పెట్టి ఆమెకి సమర్పిస్తాం. పూలు పెట్టుకొని అర్చన చేసుకుని అమ్మకి వాయనం ఇస్తాం అన్నమాట. సో అక్క కొంచెం ఇలా చేయికి నెయ్యి తీసుకొని లడ్డు కట్టేస్తాం. ఈ సంవత్సరం చాలా మంది వారాహి నవరాత్రులు చేసుకున్నారు. అవును. ఇలా అక్క లడ్డు నాకు చిన్న కట్టడం రాదక్క. చిన్నగా కట్టాలేమో ఇవన్నీ. నాకు ఇంత అంటే పిల్లలు ఇంత పెద్దవి కట్టామంటే సగం తిని అక్కడ పెట్టేస్తారు. ఇదిగోండి ఇలా పక్క జీడిపప్పు పైన కనిపించాల్సిందే. సో అక్క మీతో మాట్లాడుతూ లడ్డులు కట్టేసాం. లడ్డులు కట్టేసాం, చాలా బాగున్నాయి. అసలు క్రిస్టల్స్ లాగున్నాయి పైన, చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే రవ్వ లడ్డు కట్టిన తర్వాత కాసేపు అలా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అప్పుడు బాక్స్ లో పెట్టుకుంటే మంచి 4-5 డేస్ ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి బీట్రూట్ రవ్వ లడ్డు తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సిన దానికి మెయిల్తో మేము రెడీగా ఉంటాం. బీట్రూట్ రవ్వ లడ్డు తయారీ విధానం, ముందుగా పాన్ లో బీట్రూట్ జ్యూస్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక బాండీలో రవ్వ, నెయ్యి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండగా మధ్యలో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బీట్రూట్ జ్యూస్ ని అందులో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకొని తగినంత చక్కెర వేసి బాగా కలుపుకొని నెయ్యి చేతికి అద్దుకొని రౌండ్ గా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కంద అట్లు తయారు చేసుకోబోతున్నాం. దానికోసం మనకి మినుషా మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ మినుషా, హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అక్క కంద అట్లు తయారు చేస్తారని విన్నాను, నిజమేనా? అయితే ఎలా చేయాలో మన షోలో చూపించవచ్చు కదా, మేము ట్రై చేస్తాం అని చెప్పి మినుషా మనకి మెయిల్ రాశారు. తప్పకుండా కంద అట్లు ఎప్పుడైనా ట్రై చేసావా అక్క? నేను చేశాను. నేను కూడా ఇంట్లో అంటే కొన్ని రకరకాల, కొందరు పప్పు వేస్ట్ చేస్తారు, కొందరు బియ్యం వేస్ట్ చేస్తారు, రకరకాలుగా చేస్తారు అండ్ హెల్దీ. సో ఈరోజు మనం కంద అట్టు చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఉపవాసం ఉన్న తర్వాత మనకి నీరసంగా ఉంటుంది కదా అక్క. సో నైట్ అట్టు తింటే సరిపోతుంది, రైస్ తిన్నాం ఫుల్ ఎనర్జీ వచ్చి. మీరు ఉపవాసాలు ఉంటారా? ఫస్ట్ ఉండేదాన్ని, ఈ బిజినెస్ లోకి వచ్చాక చాలా తక్కువ. అక్క ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా మధ్యలో బ్రేక్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. సో దానికి ఏమంటారు, వెకేషన్కి వెళ్ళాలంటారా, లేకపోతే అసలు ఎట్లా రిలాక్స్ అవుతారు మీరు? నేను రిలాక్స్ అయితే సండే రోజు కంప్లీట్, మళ్ళీ నెక్స్ట్ వీక్కి రీఛార్జ్ అయిపోతుంది బాడీ. లేదు ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి సండే కూడా వర్క్ చేసినా ఇంటికి వచ్చాక 2 డేస్ తీసేసుకుంటాను కంప్లీట్ ఇంట్లోనే. సో ఫస్ట్ మనం పిండి తయారు చేసుకుని అట్లేస్తూ మాట్లాడుకుందాం అక్క. కందగడ్డని మిక్సీలో వేసేస్తున్నాను. పచ్చిదే తొక్క తీసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. అక్క మీరు వేపుడు అవి ఇవి చేస్తూ ఉంటారా కందగడ్డతో? అయితే ఇందులో మనం శనగలైనా వేసుకోవచ్చు, లేదా నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక గుప్పెడు బియ్యం అయితే నానబెట్టుకునే వేస్తే పెసరట్టులాగా అనుకోండి. సో బాగా వస్తుంది అన్నమాట. అలాగే టేస్ట్ మరింత పెరగాలి అంటే కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చళ్ళు లేకుండా కూడా తినేయచ్చు అక్క హ్యాపీగా. అంటే మీరే చాలా. మేమైతే ఈ రైస్లో బాయిల్డ్ రైస్ కూడా వేస్తాము. ఓకే, క్రిస్పీగా వస్తాయి కొంచెం. అట్లా కూడా వేసుకోవచ్చు అక్క, బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసాను, అల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర వేస్తున్నాను. కందగడ్డ కొంతమందికి కొంచెం అట్లా దురదలాగా వస్తుంది కదా, చింతపండు వేస్తే రాత్రి తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీ చేత్తో ఉప్పు వేయండి ఇందులో.
ఒకవేళ బియ్యం నానబెట్టలేదు, సడన్గా చేసుకోవాలి అనుకుంటే బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి చక్కగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్సీ పడితే బాగుంటుంది ఆ ఫ్లేవర్. కొంచెం వాటర్ వేసుకోవచ్చు, దీన్ని మిక్సీ పట్టేద్దాం. మొత్తం ఫైన్ పేస్ట్ అవ్వకుండా కొత్తిమీర మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ పెనం వేడి ఉంది, కొంచెం ఆయిల్ వేసి రుద్దేద్దాం. ఇప్పుడు చిన్న చిన్నగా వేసుకోవాలి, అట్లు మరి పల్చగా రాదు. కొంచెం కంద అట్లంటే లావుగానే ఉంటాయి, పెద్దగా కాకుండా చిన్న చిన్నగా, చాలా క్రిస్పీగా కూడా రావు, ఎందుకంటే నేను కొంచెం బరకగానే పట్టాను చూడండి. ఇప్పుడు మీ ఇష్టం, నెయ్యి కావాలన్నా నూనెతో అయినా కాల్చుకోవచ్చు. దోశల్లో మీకు ఏ దోశ అంటే ఇష్టం అక్క? నాకు ప్లెయిన్ ఇష్టం. కారం దోశ మీకు నెల్లూరు కదా, అంతే ప్లెయిన్. అవును స్వప్న అక్క, మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు? సేమ్ మీలాగే అక్క, నేనైతే విగ్రహం పెట్టుకోను, ఎందుకంటే పెళ్ళైన తర్వాత కంట్రీ కంట్రీ అలా తిరుగుతుంటే ఒక దగ్గర కుదురుతుంది కుదరదు అని అత్తమ్మ పెట్టించలేదు. కానీ 4 వారాలు ఖచ్చితంగా ఏదో ఒక నైవేద్యం అయితే ఈవినింగ్ చేసి పెడతాను. లక్ష్మీదేవి అంటే ఈవినింగ్ పూజ చేస్తాను కదా, కానీ ఈ 4 వారాల్లో వరలక్ష్మి వ్రతం 2వ వారం అయితే అందరినీ పిలిచి వాయనాలు ఇప్పించుకుంటాను. అది చాలా ఇష్టం, మంచిగా అన్ని షేర్ చేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, మంచి కలర్ వచ్చింది. రెండో వైపు కూడా ఇలా కాల్చుకొని, సో ఆల్రెడీ ఇక్కడ చట్నీ రెడీగా ఉందక్క. ఏ చట్నీ అయినా బాగుంటుంది కదా, కానీ పల్లీలు కొబ్బరి చాలా బాగుంటుంది. ఇలా ఇంకొక అట్టేసేద్దాం అక్క. మీకు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి స్వప్న? నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అక్క, మార్నింగ్ మంచి ఫ్రూట్స్ తింటా. సమ్మర్లో అయితే నో డౌట్గా మ్యాంగోసే, ఒకరోజు ఓట్స్ తింటాను, ఒకరోజు సలాడ్, అలా ఏది పడితే అది తింటాను. పర్టికులర్గా దోశ ఇడ్లీ అట్లా ఏమి ఉండదు. కానీ నాకు అన్నం తినడమే ఇష్టం అక్క, టిఫిన్స్ కన్నా ఎక్కువ. పొద్దునే అన్నం పెట్టేసినా తింటా, పెరుగన్నం అంటే ఇష్టం, అసలు అది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. ఒకప్పుడు అదే ఉండేది కదా ఎక్కువగా. అవును, ఈ మిక్సీలు గ్రైండర్లు లేనప్పుడు. సో ఇది కూడా రెండో వైపు ఇలాగే చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. మరి చూసారు కదా, కంద అట్టు తయారు చేసేసాం. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న బీట్రూట్ రవ్వ లడ్డు కూడా తెచ్చేసుకుందాం. కంద అట్టు తయారీ విధానం, ముందుగా మిక్సీ జార్లో కందగడ్డ వేసుకొని నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న బియ్యం, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం, కాస్త చింతపండు, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకుంటే కందగడ్డ అట్టుకి పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం పైన మనకి నచ్చిన సైజులో అట్లు వేసుకుంటే ఎంతో రుచికరమైన కంద అట్టు రెడీ అయినట్టే. సో ఇక్కడేమో బీట్రూట్ రవ్వ లడ్డు అలాగే కంద అట్లు రెడీ అయిపోయాయి. అమ్మవారికి రెండు మనం హ్యాపీగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు కదా, పండుగలు కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది అక్క, షో నచ్చిందా? చాలా బాగా నచ్చింది. సో ఆడుతూ పాడుతూ పనిచేసుకోవడం అంటే ఇదే, బాగుంది, చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి ప్రసాదాల కోసమైనా లేదా కర్రీస్ కావాలన్నా ఏవైనా మమ్మల్ని అడగవచ్చు. మా మెయిల్ ID కి మీరు మెయిల్ చేస్తే కనుక మీరు అడిగిన వంటకాలు చేస్తాం, లేదా మీ ఇంట్లో ఏవైనా మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ID మీకోసం @mallemala.com. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.